MCET 2 ప్రశ్నపత్రం లీక్ అయిందా లేక ఎక్స్పర్ట్స్ తయారు చేసిన ప్రశ్నలు బయటికి వెళ్లాయా? ఇప్పుడు ఇదే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తోంది సిఐడి. ప్రశ్నలు తయారు చేసిన నిపుణులతో పాటు టాప్ ర్యాంకర్లను ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. ప్రధానంగా ఖమ్మంలోని కోచింగ్ సెంటర్ పైనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన MCET 2 లీకేజ్ వ్యవహారంపై కీలక సమాచారం సేకరిస్తోంది సిఐడి. జేఎన్టీయూ అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎంసెట్ క్వశ్చన్ పేపర్ను జేఎన్టీయూ కొంతమంది నిపుణులతో తయారు చేయిస్తుంది. ఒక్కొక్కరి నుంచి వివిధ సబ్జెక్టులకు సంబంధించి 500 ప్రశ్నలు తీసుకుంటుంది. ఇందులోంచి ఫైనల్గా 50 క్వశ్చన్స్ సెలెక్ట్ చేస్తారు. అయితే నిపుణులు తాము తయారు చేసిన మొత్తం ప్రశ్నలను ఎవరికైనా లీక్ చేసి ఉంటారని భావిస్తోంది జేఎన్టీయూ. కెమిస్ట్రీ బయాలజీ నిపుణులపైనే అనుమానం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ఖమ్మంలో ఉన్న కోచింగ్ సెంటర్లకు ఈసారి టాప్ ర్యాంకులు వచ్చాయి. ఇదే కోచింగ్ సెంటర్ల నుంచి గతంలో ఎగ్జామ్ రాసిన వారికి చెప్పుకోదగ్గ ర్యాంకు ఒక్కటి కూడా రాలేదు. ప్రధానంగా ఖమ్మంలోని ఓ కోచింగ్ సెంటర్పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. నాగేంద్ర వెంకటరమణ అనే ఇద్దరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తల్లిదండ్రులతో పేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలా ర్యాంకు రప్పిస్తామని తల్లిదండ్రులకు చెప్పి 20 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు తీసుకున్నారని సిఐడి విచారణలో తేలినట్లుగా సమాచారం. అలా ఒప్పందం చేసుకున్న పిల్లలకు రహస్య ప్రాంతాల్లో ప్రశ్నలిచ్చి ప్రాక్టీస్ చేయించారు. ఆ తర్వాత పరీక్ష రాయించి మంచి ర్యాంకులు వచ్చేలా చేశారు. ఇలా వీరిద్దరితో ఒప్పందం చేసుకోలేకపోయిన కొందరు తల్లిదండ్రులు బయటకు చెప్పడంతో ఈ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే ప్రసక్తే లేదని జేఎన్టీయూ గట్టిగా చెబుతోంది. దీంతో ప్రశ్నలు తయారు చేసిన ఎక్స్పర్ట్స్తో పాటు ర్యాంకర్లను విచారించాలని భావిస్తోంది సిఐడి. ఇప్పటికే అనుమానం ఉన్న ర్యాంకర్ల చుట్టాను జేఎన్టీయూ సిఐడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే లీకేజ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.